ఎంతో మంది కార్యకర్తలు ఏమి ఆశించకుండా పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకులు ఒక సిద్ధాంతాలని అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు. అందుకే సోదరులారా, వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా, నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోదరులారా. కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా, వాళ్ళకి అండగా ఉండకపోయినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బందికి గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయనట్టుగా నేను భావిస్తాను. అందుకే చెప్తున్నా, ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను. మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా, అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా, ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా, ఏ మంత్రులతోనే సరే మీకు పనులున్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చేయిస్తాం. అలాగే సోదరులారా, ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులు, మన మూలాలు ప్రజాస్వామ్యం. అదే గత ప్రభుత్వం చూశారు, అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం, వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు. అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. సోదరులారా, కనుకనే మనం ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన 5 సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా 3 నెలలోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమన్స్ వచ్చి కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని, రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సంవత్సరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ప్రతి నాయకుడు కూడా ఏ కార్యకర్త మీద కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఉందా లేదా? లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నాకు వినిపించట్లే. లెక్క తేల్చాలా తేల్చక్కర్లేదా? సోదరులారా,